ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను టాలీవుడ్లో ఇప్పుడు దేవర కొడుతున్న దెబ్బ మామూలుగా లేదు సినిమా దెబ్బకు కూసాలు కదులుతున్నాయి జనాలకు ఇప్పటి తమ రికార్డులు సేపనుకున్న వాళ్లకు దేవర కొడుతున్న దెబ్బ పది కాలాల పాటు గుర్తుంటుంది కరువు మీదున్న దేవర ఇప్పుడు అటు బాలీవుడ్ పై కూడా విరుచుకు పడుతున్నాడు పండుగ సీజన్లో ఎర్ర సముద్రానికి ఎదురుళ్ళ దమ్మున్న హీరో లేకపోవడంతో దేవర సత్తా ఏంటో క్లియర్గా అర్థమవుతుంది బాలీవుడ్ సినిమా విడుదలైనా కూడా దేవర ముందు ఆటలు సాగడం లేదు వసూళ్ల విషయంలో నా టార్గెట్ వెయ్యి కోట్లు అంటూ దేవర దూసుకుపోతున్నాడు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన వాళ్లకు రికార్డులతో సమాధానం చెప్పాడు దేవర ఇప్పుడు సినిమా స్పీడ్ చూస్తుంటే ఇంకో పది రోజుల పాటు ఇదే ఊపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్కు బాలీవుడ్ మార్కెట్తో పాటుగా కన్నడ మార్కెట్ కూడా ఊహకందని రేంజ్లో పెరిగింది త్రిపులార్ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఢీలా పడ్డారు అప్పట్లో కానీ ఇప్పుడు దేవర ఇచ్చిన బూస్ట్తో ఏ రికార్డులైనా తొక్కేస్తామని ధీమాగా చెప్తున్నారు ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెంట్ సాధించి భారీ లాభాలను పొందుతుంది ఓవర్సీస్లో ఈ సినిమా నార్త్ అమెరికాతో పాటు ఇతర దేశాలతో కలిపి వంద కోట్ల గ్రాస్ వసూలు చేసే రికార్డు నెలకొల్పింది హిందీ బెల్ట్లో కూడా స్ట్రాంగ్ స్టడీ కలెక్షన్లను నమోదు చేస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్స్తో పాటుగా సెలవు రోజుల్లో సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది ఇక ఈ సినిమా ఇప్పటి వరకు పదిహేడు రోజుల్లో ఐదు వందల ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసింది మరి పద్దెనిమిదవ రోజు వర్కింగ్ డే రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం పద్దెనిమిదవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది మ్యానింగ్ షో ట్వంటీ వన్ పర్సెంట్ మ్యాట్ని షో ట్వంటీ టూ పర్సెంట్ ఫస్ట్ షో ట్వంటీ ఫోర్ పర్సెంట్ సెకండ్ షో కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది ఈ ఆక్యుపెన్సీలు బట్టి చూస్తే పద్దెనిమిదవ రోజు నాలుగు కోట్ల గ్రాస్ రెండు కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది వర్కింగ్ డే రోజు ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదు పద్దెనిమిది రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ రెండు వందల తొంభై రెండు కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది